సో మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 51 మందికి సంబంధించి ఉద్యోగులపై సస్పెన్షన్ అయితే వేశారు. సో అది తొలగించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. అయితే ఒక్క ఈసాగర్కి సంబంధించిన ఉద్యోగులు మాత్రమే కాదు, రాష్ట్రంలో అనేక రకాల చాలా డిపార్ట్మెంట్లు ఏవైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అనేక రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి ఉద్యోగులకు అయితే గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో కావచ్చు ఇబ్బందులు అయితే ఎదురైనాయి అన్నమాట. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వీరికి సంబంధించి సస్పెన్షన్లు అయితే వేశారు, అవన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారన్నమాట. ఎన్నికల నియమావళి ఉల్లంఘించాలని అభియోగాలతో 51 మంది ఆర్టీసీ ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ తొలగించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఆ ఉద్యోగులకు అదే డిపోలోనే పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతూ ఈయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి దామోదరరావు, జీవీ నరసయ్య, ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు అయితే వినతిపత్రం సమర్పించారు. మరికొన్ని ఫిర్యాదులపై ఎన్నికల అనంతరం నిర్వహించాలని కూడా ఇక్కడ ఆదేశించిన విచారణలను కూడా నిలిపివేయాలని కూడా కోరడం జరిగింది. సో ఇలా ఒక దాంట్లో కాదనమాట, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వారు ఆ డిపార్ట్మెంట్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట అవన్నీ తొలగించాలని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మారింది కాబట్టి ఎన్నికల టైంలో ఇబ్బంది పెట్టిన వారికి సంబంధించి ఆ ఇబ్బందులన్నీ గమనించారు కాబట్టి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే తీస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆశిస్తూ ఉన్నారన్నమాట ఏపీలోని. సో మరి ఇది నిజంగా మీకు అనిపిస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.